ఒరే శిష్య, ఏమిట్రా నీ ప్రాబ్లం? నా బాగే ఏమి చెబుతావు గురుగారు? ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని లవ్ చేశా. ఒరే ఆ అమ్మాయి సుస్మిత. ఒరే మూర్ఖ, మూడు నెలల మట్టి ఘాటుగా ప్రేమించుకున్నాము. చివరికి మేమిద్దరు అమర ప్రేముకులు అవుదామని అనుకునే వరకు పైలోకానికి వెళ్ళింది. ఒరే మూర్ఖ, నీ ముఖం చూసి ఏ అమ్మాయి నిన్ను ప్రేమలో పడతలేదన్నమాట. నేను చెప్పింది నిజమేనా? ఆ మాట కరెక్ట్. ఒరే నీ ఫేస్ చూసి ఏ అమ్మాయి నీకు ప్రేమలో పడతలేదంటే నీ గురువుగా ఉన్నందుకు నాకే పెద్ద అవమానంరా. అందుకే రే ఇటు చూడు, అమ్మాయిలా కాదు. అందుకే ఇంట్లో ఉన్న అమ్మాయి ఏదో ఒక అమ్మాయి వచ్చి నిన్ను కౌగిలించుకునేటట్టుగా మంచి అంతరం వేస్తావు. ఏమంటావు? ఎప్పటికీ ముగ్గురు ముండలకి ఇచ్చావు. అదేం కాదురా. చెప్పురా, ముగ్గురు ఉండలకి ఊరిచ్చావు కదా ఇప్పటికే. ఒరే సొంత, నన్నే శించిస్తున్నావా? నేను వెనక చెప్పించాను అనుకో, నువ్వు పనికి పనికేం పనికొస్తావు కానీ పైలోకానికి పోతావు. ముద్దుగురు గారు నీ దండం పెడతా. ఒరే శిష్య, నీకు ఒక దైవ రహస్యం చెబుతాను, విను. చెప్పండి గురుగారు. ఏం లేదురా, ఒక అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలో, ఎలా పట్టుకోవాలో అదొక ఆర్ట్. నువ్వు ముఖం రాదులే కానీ నేను చెబుతా విను. చెప్పండి గురుగారు. ఏం లేదురా, నా లెక్క ప్రకారం పెట్టే కొన్ని పెట్టాలనిపించేదారా ప్రేమ? సత్యం చెప్పారు గురువు గారు. మరి ఏమనుకుంటున్నావు? అరే శిష్య, అసలు మనం ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా, ఏ అమ్మాయి ఎవరన్నా దగ్గరికి వెళ్ళినా, పైన కింద లావు సన్న చిచ్చి ఇవేరా ఉండేది. చుచీలంటే ఏమిటి గురువు గారు? మరి నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? చిచ్చీల గురించి నువ్వు తర్వాత క్లాస్ రూమ్లో చెప్పుకున్నావులే కానీ ముందు నేను చెప్పింది రా మూర్ఖ సచ్చినోడా. గురువు గారు మీరు తొందరగా చెబితే నేను వింట. ఏం తొందరగా చెప్పాలా? ఒరే నా ప్రేమ గురించి చెప్పాలంటే అబ్బో కనీసం సంవత్సరం పడుతుందిరా. అయినా ఈ ప్రేమ గురించి నాకెలా తెలుసుకున్నావు అనుకుంటావా? అప్పట్లో నేను ఎందరో అమ్మాయిల్ని ప్రేమించి పైకి చూడు, చిన్న చూస్తే మూర్ఖ వచ్చి పడిపోతారా కానీ చివరికి ఎట్టా తయారై తెచ్చాను. పెద్ద ఏదో సన్యాసిగా ఉన్నావు. ఏ సన్యాసి? ఒరే మూర్ఖ, నేను సన్యాసినా? ఒరే ఒకప్పుడు అలాంటి స్టేజీలు ఉన్నాయి చూసావు, వాటి మీద నాటకాపులో నేను మేకప్పింగ్ చేసేవాడిని తెలుసా? అందరూ లేడీస్ వచ్చి నా చేత వేయించుకునేవాళ్ళు. ఒకవేళ నేను రావటం లేట్ అయింది అనుకో, వచ్చి వేసేదాకా ఎదురు చూసేవాళ్ళు అన్నమాట. గురువు గారు వేసేది అదేనా? అది అదేనా అంటే ఏంట్రా? అదే గురువు గారు.
అరే అరే అది కాదురా మేకప్ వేసేవాడిని నేను అప్పట్లో ఎవరెవరు కేసున్నా తెలుసా నువ్వు తెలుసుకుంటావా కావాలా ఇంకెన్నాళ్ళు పోతారు నువ్వు అది తెలుసుకోవాలి సరేరా అప్పట్లో అడవలదేవి హంసకి హరిజనవాడ బాయింకి కాకినాడ కాజాకి అనకాపల్లి ఆపర్ణకి అబ్బో అప్పుడు చాలామంది కేసేనులే గురుగారు అలాగైతే అర్ధ సెంచరీ వేశారన్న మాట అర్ధ సెంచరీ ఏంటరా మూర్ఖ సెంచరీయే కొట్టాను అప్పట్లో వాళ్ళకి ముద్దులు పెడుతూ మరీ వేసేవాడిని కదూ పదే పదే అదే పదే మేకప్పుడు వేసి చేసి మందారం పెట్టేవాడు అన్నమాట ఒరే గన్నవరం అప్పట్లో నాకు డే అండ్ నైట్ ఒకటే డ్యూటీల మీద డ్యూటీలు డ్యూటీల మీద డ్యూటీలు డ్యూటీల మీద డ్యూటీలు ఉండే అనుకో ఇటువంటి మంచి అన్న ఇటువంటి మంచి శాంతి వదులుకుని ఈ దిక్కుమౌనం గెటప్పేంటి అరే అప్పట్లో అంతా బాగుండేదిరా అప్పట్లో కూరపాటి సురేష్ బాబని గుమ్మడి రాజేష్ అని గుమ్మడి ఆశీర్వాద్ అని వాళ్ళ ముగ్గురు సాహసం చేసేసరికి నేను నాకిపోయాను అంతే ఒరే నీ ఇట్లారా ఇప్పుడు నిన్ను నా దగ్గర పనిలో పెట్టింది ఎవరు మా బాబేగా మా బాబు మంచోడైతే ఈ సన్నాసోడిని నాకు పనిలో పెట్టేవాడా అసలు నేను ఇక్కడ కాకుండా అక్కడ ఏదో చేద్దాం అనుకున్నా ఇక్కడ మాత్రం ఏ అంతా
I'm